మెల్బోర్ను లోని ఎంసీజీ గ్రౌండ్ లో అక్టోబర్ ఇరవై మూడున భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసింది ఈ దాయాదుల పోర్ అంటే క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి అది కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ లాంటి చోట జరుగుతుండటంతో మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ ఇప్పటికీ హాట్ కేకులా అమ్ముడుపోయాయి అయితే నిన్నటి వరకు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అందుకు కారణం ఆదివారం ఇరవై మూడవ తేదీన మెల్బోర్ను లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా వాతావరణ విభాగం బ్యూరో ఆఫ్ మెటరాలజీ అంచనా వేసింది లానిన ఆ రోజు సిటీ మొత్తం కూడా నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది దాంతో మ్యాచ్ జరిగేది అనుమానంగా కనిపించింది మెల్బోర్న్ తో పాటు సిడ్నీ లాంటి చోట కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ గతంలో తెలిపింది అయితే తాజాగా వాతావరణ శాఖ క్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది ఆదివారం నాడు మెల్బోర్న్ లో వాతావరణం మామూలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది లానీన ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుందని పేర్కొంది నిన్నటి వరకు కూడా అక్టోబర్ ఇరవై మూడున మెల్బోర్న్ సిటీ మొత్తం వర్షం పడే అవకాశాలు తొంభై శాతంగా ఉన్నట్లు పేర్కొన్న బ్యూరో ఆఫ్ మెటరాలజీ ఇప్పుడు దానిని నలభై శాతం తగ్గించింది అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి పూర్తి స్థాయిలో వర్షం ముప్పు అయితే లేదు నలభై శాతం వర్షం ముప్పు ఇంకా ఉండడం అదే సమయంలో ఆస్ట్రేలియా వెదర్ ను ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉండటంతో ఆ రోజు మ్యాచ్ ఏదైనా జరగవచ్చని అంటున్నారు వాస్తవానికి ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వేసవి కాలం అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వేసవిలో కూడా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి లానీనా వల్ల అక్టోబర్ చివరి వారం మొత్తం అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే భారత్ పాకిస్తాన్ జరిగే ఆదివారం మ్యాచ్ లో మెల్బోర్న్ లో తొంభై నుంచి నలభై శాతం వరకు వర్షం పడే అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లుగా అక్కడ వాతావరణ శాఖ తెలిపింది మ్యాచ్కి ఇంకా ఒక రోజు పైనే సమయం ఉండడంతో వర్షం ప్రభావం ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆస్ట్రేలియా వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది